ప్రభు ప్రసాద్ ఛానల్కి సోదరి సోదరులందరికీ స్వాగతం. ఈరోజు పొట్లకాయ విత్తనాలతో చట్నీ తయారు చేస్తాము. దీని స్నేక్ గార్డెన్ కూడా చెప్తారు. పొట్లకాయ విత్తనాల యొక్క చట్నీ తయారు చేసేదానికి కావలసిన సామాగ్రి చూడండి. పొట్లకాయ ఇలా ఉంటుంది. దీన్ని కట్ చేసి లోపల ఉండే విత్తనాలని ఒక కప్పు తీసుకోవాలి. 2 టమాటాలు కట్ చేసి తీసుకోవాలి. 1 కప్పు కొబ్బరి జీలకర్ర, ఆయిల్, చింతపండు నానబెట్టి తీసుకోవాలి, కొత్తిమీర, పచ్చిమిరపకాయ, రుచికి సరిపడే ఉప్పు, ఉద్దిబేడలు, కరివేపాకు, ఇంగువ, ఆవాలు, 1 ఒట్టి మిరపకాయ, 1 గ్యాస్ పైన కుక్కర్లో విత్తనాలు వేయాలి. పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కొత్తిమీర, టమోటాలు, పచ్చి కొబ్బరి, చింతపండు, కొద్దిగా నీళ్లు వేయాలి. కుక్కర్ మూత ఉంచి 2 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించాలి. చూడాలి, చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. దీన్ని చల్లార్చాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేయాలి. దీన్ని నైస్ పేస్ట్ లాగా చేసుకోవాలి. బాండ్లీలో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, ఇంగువ, ఉద్దిబేడలు, ఇది కొద్దిగా రోజ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. కరివేపాకు, ఒట్టి మిరపకాయ, ఏదైతే మనం పేస్ట్ చేసినామో ఆ చట్నీని ఇందులో కలపాలి. ఉప్పు వేయాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, పొట్లకాయ విత్తనాలతో చట్నీ తయారైపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లో తీస్తూ ఉన్నాము. గార్నిష్ కోసం కొత్తిమీర వేయాలి. పొట్లకాయ విత్తనాలతో చేసిన చట్నీ రెడీ.